సంపు భయపడతావా ఏ ఇప్పుడా అతని ఎక్స్‌పీరియన్స్ ను చెప్పింది అతని నోట్ తో చెప్పేద్దామా ఒకసారి అతని నంబర్ చెప్పు సంపుదా భయపెట్టొచ్చు కానీ మరీ ఎక్కువసేపు భయపెట్టు అదే నీ ఇష్టం ఎంత లెవెల్ లోకి తీసుకెళ్తావో తీసుకెళ్ళు మలక్పేట ఏసీపీ అని చెప్పు నేను కానిస్టేబుల్ మా నేను మలక్పేట పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి మా ఏసీపీ గారు ఒకసారి మాట్లాడతారట సార్ మీతోని తమరు ఫ్రీగా ఉన్నారా సార్ ఓకే నో ప్రాబ్లం ఇస్తున్నా సార్ సార్ ఎవరు సంపూర్ణేశ్వర్ ఎవరు సంపూర్ణేశ్వర్ ఆయన ఫిల్మ్ యాక్టర్ హలో నమస్తే అండి సంపూర్ణేష్ బాబు గారు సార్ మీరు ఏదో అలిగేషన్ వచ్చిందండి ఏదో మీరు ఫోటోగ్రాఫ్ ఏదో తీశారు ఏదో ఒక పార్టీలో ఎవరో లేడీది ఎవరో లేడీది పార్టీలో ఏదో మీరు ఫోటో తీశారని ఏదో అలిగేషన్ వచ్చింది సంపూర్ణేష్ బాబు గారే కదా మీరు ఫిల్మ్ యాక్టర్ అవును సార్ అదే మీ గురించి ఏదో చిన్న అలిగేషన్ వచ్చింది ఏదో పార్టీలో ఫోటోలు తీశారు అని చెప్పి ఈ మధ్య ఏదో ఈ 1 వీక్ లో ఇప్పుడు జరిగిందా ఏమన్నా పార్టీలో ఫోటోనా మీరు ఏదో ఫోటోలు తీశారు చెప్పకుండా తెలియకుండా మీ మొబైల్ లో ఏదో ఫోటోలు తీశారు అని ఎవరు 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 ఇచ్చారు సార్ ఎవరు చెప్పారు లావణ్య కదమ్మా నీ పేరు లావణ్య లావ ఏ సార్ లావణ్య లావణ్యనా లావణ్య ఫుల్ నేమ్ చెప్పమ్మా ఉప్పలపాటి లావణ్య ఉప్పలపాటి లావణ్య యు లావణ్య ఎక్కడంట సార్ ఈ మధ్యన పార్టీలకు ఈ మధ్య ఏమైనా పార్టీ ఏమైనా జరిగిందండి ఫంక్షన్ ఏమైనా జ్యోతి గారి బర్త్డేకి వెళ్ళాము కరెక్ట్ జ్యోతి బర్త్డే అమ్మా ఎక్కడ ఆవిడ ఫిల్మ్ యాక్టరా అవును అక్కడే మీరు ఫోటోలు ఏవో తీసారు తెలియకుండా తీసారండి ఫోటోలు ఎవరి చేత తీయించారా మీ ఫోన్ లో ఫోన్ తీసుకురమ్మనండి ఫోన్ తీసుకురమ్మనండి అదే మీ ఒకసారి స్టేషన్కి వస్తే ఒకసారి మీరు మీరు ఎక్కడ ఉంటారు మీరు నేను యాక్చువల్లీ విజయవాడ నుంచి వస్తున్నా సార్ సూర్యాపేటలో ఉన్నా ఎప్పుడు రీచ్ అవుతారు ఈవినింగ్ అంతా రీచ్ అవుతారు సార్ ఈవినింగ్ రీచ్ అవుతారు రాగలుగుతారా ఇవాళ అయ్యో పర్లేదు సార్ ఖచ్చితంగా కలుస్తా వచ్చి కలుస్తాను సార్ మలక్పేట్ పిఎస్ తెలుసు కదా మీకు మాంకాలి టెంపుల్ ఆపోజిట్ లో మలక్పేట్ పోలీస్ స్టేషన్ మాంకాలి టెంపుల్ ఆపోజిట్ సార్ అవును ఓకే సార్ తప్పకుండా ఇంకేం సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక రెండు సినిమాలు దొరుకుతున్నాయి సార్ పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ లో ఉన్నాయి మమ్మల్ని కూడా తీసుకోవచ్చు కదా ఏదైనా క్యారెక్టర్ అమ్మ ఎవరు లావన్ అదే ఫోటోలు ఏవో తెలియకుండా తీశారు అంటే ఏం లేదులేండి చిన్నది మనం చూసుకుందాం కంగారండి ఇప్పుడు మీరు జర్నీలో ఉన్నారు కదా వస్తున్నారు మరి ఎప్పుడు కలుస్తారు కలవండి అంటే మీరు మందేస్తారా మందు మందేస్తారా మండే కాదండి మందేస్తారా మందు మామూలు కూర్చోడం కాదండి గట్టి కూర్చున్నాం రండి ఏ బర్నింగ్ బర్నింగ్ నాకు అసలు అర్థం కాదు ఏమో చూస్తున్నా అంటాడు ఫోటో నేను పెట్టి నా మనుషులు నేను పెట్టి జ్యోతి పాటి అంటారు అక్కడ ఎవరు తీసిండు ఎవరు ఒక కన్నాడు తెలుసు ఇంకో కుర్రాడు వాడు దిగాడు నాకు మావేసి బర్నింగ్ స్టార్ బాగా చేశానా అసలు అద్భుతంగా చేశాడు నిజంగా నమ్మినా మలక్పేట
అయినా తప్పుగా చంపాల ఫోటోలు తీయడం. నీ కాంటాక్ట్ లో ఉన్న పేర్లు చెప్తాం మరి. ఏసీపీగా ఏసీపీ రోల్ చేసిందేమో సమీర్, కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిందేమో జోగి రాజా. ఏది లేదు, చిన్న ఇంటర్వ్యూలో ఉన్నాము. అంతే అంటే అంటే అడిగాడు అడిగాడు మీరు బిగ్ బాస్ అయిపోయాక మీరు టచ్ లో ఉన్నారా లేరా అంటే ఉన్నాం, అందరం టచ్ లో ఉన్నాం. సంపూర్ణేష్ బాబు ఏంటి ఏడిచాడు నిజమా ఇది అబద్ధమా అంటే చెప్పాను అవన్నీ. లేదు సంపూ నిజంగానే ఏడిచాడు, నేనున్నాను కదా జెన్యున్, అది స్క్రిప్ట్ కాదు అని చెప్తున్నా. సరే ఒకసారి కలుపు మాట్లాడదాం, ఇలా 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 స్క్రిప్ట్ ఇచ్చి అంతే కదా మరి తెలియదు. ఇప్పటికిప్పుడు వేసిన స్క్రిప్ట్ ఇది, ఇప్పుడు పేపర్ మీద కూడా రాయలే స్క్రిప్ట్. అవును అదే కదా. కలుద్దాం కలుద్దాం సంపూ, మీట్ అవుదాం, వచ్చాక ఫోన్ చేయి. ఓకే డాలింగ్.